తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం కొత్తపాకల గ్రామంలో నిర్మించనున్న దివీస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గతంలో వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దివీస్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నామని చెప్పారని, కానీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న వైఎస్ జగన్ ఆ మాటే మరిచారని మండిపడ్డారు. రాష్ట ప్రజలపై ఆయనకు ప్రేమ ఉంటే దివీస్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే ఆపించాలన్నారు. వాళ్ళకి ఏదో ఒక ఖర్చు లేదంటే ఒక మందు ప్యాకెట్ లేదో ఇవన్నీ ఇస్తాను, నేను ఉంటా ఉంటాను. నేను ఎందుకంటే నేను ఎప్పుడు ఒక్కసారి కూడా నాకు తెలిసి నేను ఎప్పుడు అలా ఆలోచించి నేనేమనుకున్నానంటే ఇలా ఉంటుంది అంటే నేను వచ్చాను రాజకీయాలు. ఇందాక జగన్ రెడ్డి గారి స్పీచ్ చూసాం, గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారి స్పీచ్ని ఆయన పాదయాత్రలోను ఇంతకు ముందు కూడా మనం చూసాం. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది, నాకు ఇవన్నీ చూడగానే ముందు దివీ సమస్య వినగానే నాకు ఒకటే గుర్తొచ్చింది, గాంధీజీ గారి సెవెన్ డెడ్లీ సెవెన్ ప్రిన్సిపల్ ఏపుల్ లేని వ్యాపారం. ఇక నానాజీ గారు మాట్లాడుతూ అంటే ఒకలాగా చెప్పాలంటే నానాజీ గారు కూడా అనేవాళ్ళు బిగినింగ్ పార్టీకి వచ్చి మీరు సిద్ధాంతాలన్నీ పెడతాను బాగా పాత ఎవరు నమ్ముతారండి అసలు ఎన్ని చూ అని అనేవాడు. నాకు మనస్ఫూర్తిగా నాకు నాకు చాలా ఆనందం కలిగింది, ఆయన హృదయం కదిలి మాట్లాడి చాలా ఆనందం కలిగింది. దేనికంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే పదం ఆ వాక్యం ఎందుకు పెట్టామంటే, నువ్వు రాజకీయాలకు రావాలంటే నీ సిద్ధాంతాలు ఏంటి, నీ ఆలోచన విధానం ఏంటి, చాలా మధించి కొన్ని దశాబ్దాలు మదించి కాల పరిస్థితులు అని అర్థం చేసుకుని విలువలు లేని రాజకీయ నాయకులు మాటలు మార్చే రాజకీయ నాయకులు పదే పదే మార్చి విభజన జరిగినప్పుడు ఏదో నాకేదో నష్టం జరిగింది నేను రాను, నేను కోట్లు సంపాదించుకున్నాను, నేను ఇంట్లో కూర్చున్నాను, ఎవరు అడిగేవాళ్ళు ఎవరు చప్పట్లు కొట్టేవాళ్ళు నన్ను నేను అడిగేవాళ్ళు ఎవరు లేరు, మరి ఎందుకు వచ్చాం, వచ్చి ప్రతి ఒక్కరి చేత తిట్లు తీర్చుకోవాల్సిన అవసరం ఏముంది నాకు, మీ అందరి అభిమానం చురుగున్న వాడిని నాకు ఎవరు నేను మాట తోలను, ఎవరు జైల్లోకి రాదు. ఇందాక ఆడపడుచు ఏడుస్తూ ఉంటే గుండె నిప్పొచ్చేసి వాళ్ళ గురించి చూస్తుంటారు, వాళ్ళు కూర్చోబెట్టి మీరు నిలబడినా చెప్పాను, నిలబడినా నిలబడకపోయినా అది మీ వంతు, మీ మీ బాధ్యత, మీ మనస్సాక్షులు మీరు చెప్పాలి. నేను మటుకు నాకు గిల్ఫ్ లేదు, నేను పార్టీ పెట్టినందుకు నేను కొంతమంది వ్యక్తుల సమూహం ఉంది జనసేన, మేము నిలబడి జన సైనికులు ఆడపడుచు జల కాలుష్యం వాయు కాలుష్యం ఎంత డేంజరస్ అంటే ఏముంది నీళ్ళే కదా మనం ఏమనుకున్నాం. ఏలూరులో మనం మీరే చూసారు ఎంతమంది పసిపిట్టలు పడిపోయారు, ఎంతమంది పెద్దవాళ్ళు పడిపోయారు, ఎక్కడి నుంచి వచ్చింది కాలుష్యం, ఏదో పక్కనున్న పరిశ్రమలో హ్యాచరీలో వాడే ఒక రసాయనాలు తిరిగి నీళ్ళ మంచినీళ్ళలో కలిసిపోయి ఈరోజుకి రాష్ట్ర ప్రభుత్వం ఎందువల్ల ఏలూరులో ప్రజలు అంత అస్వస్థత గురయ్యారు ఈరోజుకి తేల్చి చెప్పలేదు, మర్చిపోయింది. పట్టడానికి ముఖ్య కారణం ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్, ఇన్ని వేల ఎకరాలు మనకి కోస్టల్ కారిడార్ అని చెప్పి ఇన్ని వేల ఎకరాలు సేకరిస్తే రైతుల్ని 3 లక్షలు ఇచ్చి ఒకవైపు తిరిగి కావాలనుకున్నారు. నాకు వ్యక్తిగతమైన కోపాలు లేవు, జగన్ రెడ్డి గారు నా శత్రువు కాదు, వైసీపీ నా శత్రువు కాదు, వైసీపీ ప్రజాప్రతి నా శత్రువులు కాదు, వారి విధానాలు ప్రజలకి సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా మేము మాట ప్రశ్నిస్తాం, ఎదుర్కొంటాం, మేము బయటకు వచ్చి మాట్లాడతాం. ఈ ప్రాంతంతోనే బాగా ఉంటుంది, దేనికి పనిచేస్తాం, ఏ సిద్ధాంతాల కోసం మేము పోరాడతాం. ఈ రోజున మాకేం ఓట్లేసి గెలిపించారా, ఒక అద్భుతం పెట్టండి, నేను తప్పే అంటున్నా, ప్రేమ వస్తుంది, మరి ఆ ప్రేమకి మీరు నిలబడాలి కదా. జగన్ రెడ్డి గారి పాదయాత్రలో నిమిరి అమ్మ అయ్యా అంటే ఖచ్చితంగా అది హృదయాన్ని కదిలించేది, మంచిది, ప్రేమ ఉండాలి మనిషి, ఆ ప్రేమ ఉండాలి. మరి ఆ ప్రేమ ఎలా చూపిస్తారు, మీరు పాలసీ రూపంలో చూపించాలి. మీరు పదవిలో రాకముందు టీవీస్ అనే పరిశ్రమని, కాలుష్యం వద్ద పరిశ్రమని మేము బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి
రాగానే వాళ్ళకి మీరు అనుమతులు ఇస్తే మరి ఏం విలువల మీద మేము మాట్లాడుతున్నాం, ఎలాంటి వ్యవస్థ మీద నడపాలనుకుంటున్నాం, డివీస్ పరిశ్రమ గురించి మాట్లాడాలంటే నిజంగా పారిశ్రామికీకరణ కోరుకునే వ్యక్తి నేను. డెవలప్మెంట్ జరగాలి, ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలోనూ దాదాపు మనకి తూర్పుగోదావరి జిల్లాలో 50 లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ఇక పరిశ్రమలు రావాలని కోరుకునే వాళ్ళం, కానీ పరిశ్రమలు ఎలా ఉన్నారు? ఖచ్చితంగా అభివృద్ధి జరిగేటప్పుడు విధ్వంసంతో కూడుకునే ఉంటుంది. తెలియని ఇన్ని వ్యర్థాలు అంటే దాదాపు 65 లక్షల మన తాండవ నది నుంచి కానీ, సామర్లకోట కాలువ నుంచి కానీ, జమ్మేరు వాగు నుంచి కానీ నీళ్లు 65 లక్షల మంచినీళ్ళు తీసుకొని ఒక తునికే ఒక 50,000 మంది 40,000 పైగా ఉండే మున్సిపాలిటీకి 45 లక్షలు మంచినీళ్ళు అవుతుంది రోజుకి. అలాంటిది ఈ పరిశ్రమకి 65 లక్షల మంచినీరు అవసరం అవుతుంది. 54 లక్షల కాలుష్య వెదజల్లాలని కాలుష్యం చెప్పడం తప్పదు, ఖచ్చితంగా ఇబ్బంది అయింది. 10 కిలోమీటర్ల పరిధిలో తొండంగి మండలంలోని 15 గ్రామాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో వెళ్ళే జల కాలుష్యం సముద్ర జీవాలను చంపేస్తుంది. ఏ మత్స్యకారులైనా అడగండి, వేట నిషేధం సమయం ఉంటుంది. ఎందుకంటే అక్కడ చిన్న చేపలు బతకాలనుకోండి, ఎందుకంటే వచ్చేసరికి పంట పెరగటం, ఇంకా వచ్చేసరికి ఈ చేప పెరగాలి, చేప పిల్లలు వేటాడరు మత్స్యకారులు, అంత నిబద్ధత. ఎందుకంటే దాంట్లో దాని మీద బతకాలి, గంగానది మీద గంగా జలచరాల మీద అంత గౌరవం మా మత్స్యకారులు. అందుకనే యూనివర్సిటీస్ కోరుతున్నారు అర్థం చేసుకుంటే అది మన ఇక్కడ ఉండే అన్ని కుటుంబాలకి అన్ని కులాల వారికి అది అర్థం అదే చూస్తున్నాం, అందరి దగ్గర నుంచి అదే చూస్తా ఉన్నాం.